శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. 50 సెంట్ల భూమి విషయంపై తగాదా కారణంగానే వజ్రపుకొత్తూరు సచివాలయం హెడ్ క్వార్టర్లో కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్న కోనారి మహాలక్ష్మి మరియు ఆమె ఫ్యామిలీపై కత్తులతో దాడి చేశారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో క్షతగాత్రులు పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పొలం ఉంది సార్, పక్క ఊరిలో మా ఊర్లో పొలం కొన్నారు. పొలం కొని మా పొలం కూడా వాళ్ళు ఆక్రమించాలని చూశారు. ఎందుకు అలాగా ఆక్రమించేస్తాను అని కేవలం అడగడానికి మేము వెళ్ళాం సార్. వెళ్తే వాళ్ళు ముందుగానే ఆయుధాలు తెచ్చుకుని ఉన్నారు. తెచ్చుకుని ఆ ఆయుధాలతో మమ్మల్ని దాడి చేశారు సార్. ఇక్కడ కొట్టేశారు, ఇంకా బ్యాక్ సైడ్ కత్తితో తీవ్రంగా నరికేశారు సార్. వాళ్ళకి దొరుకుంటే చంపేసి ఉండేవారే సార్. మేమే తప్పించుకున్నాం సార్. నేను వజ్రపుష్ప సచివాలయం మహిళ పోలీసే చేస్తాను. నేను ఒక ఎంప్లాయీని ఒక సచివాలయ ఉద్యోగస్తురాలని విచక్షణ కూడా లేదు సార్. వాళ్ళకి మా అమ్మకి మా అక్కకి మా అన్నయ్యకి అయితే చంపేశారు సార్. కింద పడిపోయి ఉంటే ఇంకా గొడ్డలితో కత్తితో గొడవ కత్తి పట్టుకొని నరికి నరికి చంపేస్తాను సార్. మేము భయపడిపోయి పారిపోయి ఇచ్చాము. వాళ్ళ పేర్లు మొదటి ముద్దయి పీత శేషాచలం సార్. రెండవ ముద్దయి దాసరి రమేష్ సార్. మూడవ ముద్దయి దాసరి బొడ్డేసు వాడే అలియస్ మోహన్ రావు సార్. ముగ్గురు వచ్చి ఆడవాళ్ళు అని ఒక విచక్షణ లేకుండా తీవ్రంగా అసలు పైశాచికత్వంగా వెంటపడి కత్తితో నరికేశారు సార్. కొంచెం కూడా విచక్షణ లేదు వాళ్ళకి. వీళ్ళని వదిలొద్దు, ఇప్పుడు చంపేద్దామా అనుకుని ఇంకా పరిగెట్టుకుని వెనుక వస్తున్నారు సార్. మాకు మేము వద్దు కొట్టద్దు ఆపేయండి అని చెప్పినా వేడుకున్నా సరే వదలలేదు సార్. అలాంటి మానవ మృగాలు బయట ప్రపంచంలో సంచరించకూడదు సార్. సంచరిస్తే మానవ వాళ్ళకే అసలు ప్రమాదం సార్. ఈరోజు నేను ఒక సచివాలయ ఉద్యోగస్తురాలను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాకే వాళ్ళు ఇలా చేశారంటే ఒక సామాన్యమైన స్త్రీ ఒక సామాన్యమైన వ్యక్తులు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఇంకా ఉంచరు సార్, చంపేస్తారు. మేము కూడా చంపేవలసిన వాళ్ళే, మమ్మల్ని కూడా చంపేవలసిన వాళ్ళే వాళ్ళు. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయాలి సార్. లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు కూడా నిన్న ఇష్యూ 12 గంటలకు జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఇంకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు సార్. మేము కొట్టిస్తాం, మేము చంపిస్తాం, మాకు ఏమైపోయింది అన్నట్టు. ఎలాగైనా ఇది జగనన్న దృష్టికి వెళ్ళాలి, వాళ్ళకి మా శిక్ష కఠినంగా పడాలి సార్. మేము ఇదే సార్ కోరుకుంటున్నాం, జగనన్న గారికి ఇష్యూ చేరాలని.